ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే కాకిలపై కన్నెర్ర కాకిల కన్నెర్రా అక్రమ అక్రమ కేసులు విరుగుతున్న కాటి లాఠీలు తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడితే టార్గెట్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు ఇచ్చిన హామీలు గుర్తు చేసిన తప్పు చేసినట్టే చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కాకిల ఊడిగం ఎస్ఐ భరత్ రెడ్డి అరాచకాలు అంటూ ఇక ఇట్లా ప్రధాన వార్తను తీసుకొచ్చింది దానికి సంబంధించి బాధితుడు కూడా మన దగ్గరికి వచ్చిండు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నించుదాం రండి నమస్తేనా నా పేరు రాఘవేందర్ చెప్పండి ఈ నెల నాలుగో తారీఖు రోజు ఈ నల్గో తారీఖు బిఫోర్ ఈ ఎమ్మెల్యే గారు చేసినటువంటి వాగ్దానాలకు సంబంధించి కాలయాదయానికి సంబంధించి కొన్ని వీడియోలు పోస్ట్ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఇచ్చిన హామీలు ఏంది అవన్నది మనము దానికి టార్గెట్ చేసి ఎస్ఐ భరత్ రెడ్డి ఆయన అనుచరుడు ప్రధాన అనుచరుడు అయినటువంటి కృష్ణారెడ్డి సోమనాల కృష్ణారెడ్డితో కలిపి మా పాలలో అయినటువంటి కొంతమందిని తీసుకొచ్చి నా దగ్గర నాకు ఎక్కడైతే నాకు ఒక చిన్న టింబర్ డిపో ఉంది అక్కడ ఓకే అక్కడ స్తంభాలను స్తంభాలు విరగొట్టిస్తే ఈ నెల నాలుగో తారీఖు ఈ నెల నాలుగో తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చిన సో అండ్ సో కంప్లైంట్ ప్లస్ వీడియో ఆధారాలతో సహా ఇచ్చిన ఓకే అక్కడ ఏం చేశారు నేను ఇచ్చిన కంప్లైంట్ ఆపేసి మళ్ళీ ఎస్ఐ గారు తీసుకొని వచ్చి మాదే మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మీరేం లేదు ఆయన వచ్చిండు ఫస్ట్ ఎస్ఐ గారు వచ్చి భరత్ రెడ్డి గారు వచ్చి బెదిరి చలిపోయాడు కొద్దిసేపు మీరు పోయిన ఒక మరు క్షణమే మా వాళ్ళు నా మీద దాడి చేశారు నేను కూడా నాకు దాడి చేస్తే నేను కూడా డిఫెన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను కూడా వాళ్ళని దాడి చేయాల్సి వచ్చింది ప్రాణహాని ఉంది కాబట్టి చేసిన అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మా కుటుంబ సభ్యులను అరాజకంగా నేను నేను కంప్లీట్ చేయడానికి బయటకు వస్తా నేను లేని సమయం చూసి మా కుటుంబ సభ్యులు మామూలుగా హింసిస్తలేరు అన్న ఓకే ఒకే రోజు కాదు ప్రతి రోజు ఇదే ఎమ్మెల్యే కాళయాదయ ఎస్ఐ భరత్ రెడ్డి పదే పదే బస ఇష్యూ అది ఇష్యూ ఏంటి ఇష్యూ ఇది సోషల్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఎమ్మెల్యే గారు స్టార్ట్ అయింది ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇదే ఇదే విషయంపై నలుగురు ఐదు మంది సైలు ఈ ఐదు నెలల్లో ఈయన వచ్చి రెండు నెలలు అవుతున్నది భరత్ రెడ్డి గారు గారు వచ్చి రెండు నెలలు అవుతుంది వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారిని ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు ఇదే ఇదే విషయం ఇది మైలు నేను చైన్ దగ్గర గత కొన్ని రోజులుగా నేను చైన్ దగ్గర ఇల్లు కట్టుకుని అక్కడనే నివసిస్తున్నా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఆడికి వచ్చి నేను లేని సమయంలో ఆడపిల్లలను కూడా చూడకుండా ఇష్టం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా మీదే ప్రతిసారి నువ్వు దొరికితే నీ పని చేసేస్తాను నేను చేసిన గతం నుంచి ఆయన చేస్తున్న ఆయన ప్రధాన అనుచరుడు చేస్తున్నా కూడా దీని మీద మనకు అంటే కాలయాదయ్యే ఏదైతే హామీ ఇచ్చిండో హామీ నెరవేర్చలేదు ఇప్పటివరకు దానికి సంబంధించి అప్పుడు పనులు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానికి సంబంధించి కక్షగా పెట్టుకొని ప్రత్యేకంగా నా మీద కేసులు పెడతా ఉన్నాడు తర్వాత దీనికి ఎస్ఐ ఇక్కడ భరత్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రశ్నించొద్దు ఎక్కడ కూడా అవినీతిని బయట పెట్టొద్దు అక్రమాలని బయట పెట్టొద్దు భూ కబ్జాలని తర్వాత ఇసుక మాఫియాని అడ్డుకోవద్దు ఏది చేసినా కానీ తర్వాత ఇక్కడ ఏది ఏది కూపన్ బియ్యం ఉంటే కదా ఏమంటారు అవి రేషన్ రేషన్ బియ్యం ఆ వాటిని కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా ఇచ్చే రేషన్ తీయను కూడా దాంట్లో కూడా అక్రమాలు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంటే కూడా అట్లా కూడా కా అంటే దానికి సంబంధించి దానికి సంబంధించిన విజువల్స్ పెడితే కూడా దాని మీద కూడా కేసులు పెడతా ఉన్నారు ఎక్కడికి వెళ్తూ అని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి కూర్చుంటుంది ఇగో ఇది మొత్తం అంటే మేము ఏం చేసినా జల్లుతుంది తర్వాత మేమేమైనా ఏమైనా చేయగలుగుతాము తర్వాతనే అని ఇట్లా అనుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఎందుకనంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తీర్పు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు